హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో ప్రముఖ రచయిత డేల్ కార్నెగీ రచించిన అందరినీ ఆకట్టుకునే కళ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అంటే స్నేహం చేయడం ఎలా, ప్రజలని ప్రభావితం చేయడం ఎలా అనే పుస్తకం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ పుస్తకం 4 విభాగాలుగా ఉంటుంది. ఇందులో చాలా సూత్రాలని వివరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని రాయడానికి ముందుగా డేల్ కార్నెగీ ఎంతోమంది ప్రముఖులు, ఉన్నత స్థానాలని అధిరోహించిన వ్యక్తులు, అంటే ఎంతోమంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు, విభిన్న యుగాల్లో ఉన్న తత్వవేత్తలు, అనేక మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, వారి యొక్క చరిత్రలు, వారి యొక్క రచనలు, వ్యాసాలు, వారి యొక్క ఇంటర్వ్యూలు, మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి వారు అవలంబించిన విధానాలను అన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అంటే అందరినీ ఆకట్టుకునే కళ అనే ఈ పుస్తకాన్ని తను రాయడం జరిగిందని ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని చదివి ఎంతోమంది ఈ సూత్రాలను అవలంబించడం ద్వారా తమ జీవితంలో ఎంతో గొప్ప మార్పు చూశామని, ఎంతో అభివృద్ధిని సాధించామని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు ఈ వీడియోలో డేల్ కార్నెగీ చెప్పిన కొన్ని సూత్రాలని మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, దీనిలో మొదటి విభాగం మనుషులతో వ్యవహరించడానికి అవసరమైన ప్రాథమిక విజ్ఞానం. సిద్ధాంతం 1, విమర్శించకండి, నిందించకండి, ఫిర్యాదు చేయకండి. సిద్ధాంతం 2, మనస్ఫూర్తిగా నిజాయితీతో ప్రశంసించండి. సిద్ధాంతం 3, ఎదుటి వారిలో ప్రబలమైన కోరికను కలగజేయండి. 2వ విభాగం మిమ్మల్ని ఇతరులు ఇష్టపడేలా చేయటానికి 6 మార్గాలు. సిద్ధాంతం 1, ఎదుటి వారిలో నిజమైన ఆసక్తి కనబరచండి. సిద్ధాంతం 2, చిరునవ్వు నవ్వండి. సిద్ధాంతం 3, ఏ భాషలోనైనా సరే ఒక వ్యక్తికి అతని పేరులోని ఉచ్చారణే అతి మధురమైన, అతి ముఖ్యమైన శబ్దం అనే విషయం గుర్తుంచుకోండి. సిద్ధాంతం 4, చక్కగా వినండి, ఎదుటి వారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి. సిద్ధాంతం 5, ఇతరుల అభిరుచుల్ని గమనించి వాటి గురించి మాట్లాడండి. సిద్ధాంతం 6, అవతలి వ్యక్తి తాను ముఖ్యమైన వాడినని అనుకునే విధంగా ప్రవర్తించండి, కానీ చేసేది మనస్ఫూర్తిగా చేయండి. 3వ విభాగం ఎదుటివారు మీతో ఏకీభవించేటట్లు చేయండి. సిద్ధాంతం 1, ఒక వాదన నుంచి లాభం పొందాలంటే దాని నుంచి తప్పించుకోవడం ఒక్కటే మార్గం. సిద్ధాంతం 2, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి, ఎప్పుడు కూడా మీరన్నది తప్పు అనకండి. సిద్ధాంతం 3, తప్పు మీదైనప్పుడు వీలైనంత త్వరగా మనస్ఫూర్తిగా దాన్ని ఒప్పుకోండి. సిద్ధాంతం 4, స్నేహభావంతో మొదలు పెట్టండి. సిద్ధాంతం 5, వెంటనే అవతలి వ్యక్తి చేత అవును సరే అనిపించండి. సిద్ధాంతం 6, ఎదుటి వ్యక్తిని వీలైనంత ఎక్కువగా మాట్లాడనివ్వండి. సిద్ధాంతం 7, ఎదుటి వ్యక్తిని ఆ ఆలోచన తనదేనని అనుకునివ్వండి. సిద్ధాంతం 8, నిజాయితీతో అన్ని విషయాలని ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి చూడటానికి ప్రయత్నించండి. సిద్ధాంతం 9, ఎదుటివారి ఆలోచనల పట్ల, అభిలాషల పట్ల సానుభూతి చూపించండి.
సిద్ధాంతం 10, ఉదాత్తమైన భావాలకి అప్పీల్ చేయండి. సిద్ధాంతం 11, మీ ఆలోచనల్ని నాటకీయంగా తెలియజేయండి. సిద్ధాంతం 12, సవాలు చేయండి. 4వ విభాగం, లీడర్ అవ్వండి. నాయకుడైన వాడు తరచుగా జన దృక్పథంలోనూ వారి ప్రవర్తనలోనూ మార్పు తీసుకురావాలి. దీన్ని సాధించడానికి కొన్ని సూచనలు. సిద్ధాంతం 1, పొగడ్తతోనూ మనస్ఫూర్తిగా మెచ్చుకోవడంతోనూ మొదలు పెట్టండి. సిద్ధాంతం 2, ఎదుటివారు చేసిన తప్పుల గురించి పరోక్షంగా చెప్పండి. సిద్ధాంతం 3, ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మీ తప్పుల గురించి మాట్లాడండి. సిద్ధాంతం 4, సూటిగా ఆజ్ఞలు జారీ చేయకుండా ప్రశ్నలు అడగండి. సిద్ధాంతం 5, అవతలి వ్యక్తి తన గౌరవ మర్యాదలు కాపాడుకునేటట్టుగా ప్రవర్తించండి. సిద్ధాంతం 6, ప్రగతి ఎంత కొంచెమైనా మెచ్చుకోండి. మెరుగైన ప్రతి పనిని ప్రశంసించండి. హృదయపూర్వకంగా అభినందించండి. విపరీతంగా పొగడండి. సిద్ధాంతం 7, ఎదుటి వ్యక్తికి అతను నిలుపుకోగలిగే పేరు ప్రతిష్టలు ఇవ్వండి. సిద్ధాంతం 8, ప్రోత్సాహాన్ని అందించండి. తప్పుని సరిదిద్దుకోవటం సులభంగా కనిపించేటట్లు ప్రవర్తించండి. సిద్ధాంతం 9, ఎదుటి వ్యక్తి మీరు చెప్పిన పనిని సంతోషంగా చేపట్టేటట్టు ప్రవర్తించండి. ఇది ఫ్రెండ్స్ ఈ పుస్తకం యొక్క సారాంశం. మరి మీకేమనిపించింది? మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో ఈ పుస్తకం మనకున్న సమస్యలకన్నిటికీ ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది అని మీరు ఫీల్ అయ్యారా? మరి ఈ పుస్తకాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిందే. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.